రేవంత్ తెలంగాణ వాది కాదు తెలంగాణకు పట్టిన వ్యాధి అరవింద్ ఎక్కడ పోటి చేసినా డిపాజిట్ గల్లంతే కేటీఆర్ నిజామాబాద్ లో మంత్రి పర్యటన ముందస్తు అరెస్టులు ముందస్తు అరెస్టులు లేకుండా ను ముడ్డి కూడా బయటపడలేవు ముందస్తు అరెస్ట్ చేస్తున్నావు అంటే నీకు ఎట్లున్నట్టు లెక్క నీ పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకో 50 ఏళ్ళ అధికారంలో ఉండి ఏమి చేయలేని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వచ్చి మళ్ళొక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు మళ్ళీ కుంభకోణాల కుంభమేళా చేసి కాంగ్రెస్ కావాలనో పేదల కడుపులో పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న కేసీఆర్ గావల్లో ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పారు తెలంగాణ వాదిని అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు కానీ ఆయన తెలంగాణకు పట్టిన వ్యాధి రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అని కామెంట్ చేశారట ఇప్పుడు తెలంగాణ వాది గారి తెలంగాణ వాది కాదట రేవంత్ రెడ్డి మీ నాయన ఇంకా ఈ ఎత్తేయాలనా ఈ జోనల్ సిస్టమ్ ఎత్తేయాలే అని ఇలా నాయన తెలంగాణ ద్రోహులతో సోపది గట్టో లీలు నీ 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 సోపదంతా తెలంగాణ ద్రోహులతోనేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి దానిపైన నిన్న కామెంట్ చేసిన ఏమంటే నేను తెలంగాణ ఉద్యమకారుని కాదంటూ నేను టిఆర్ఎస్ పార్టీని నేను టిఆర్ఎస్ పార్టీలో పని చేసే పోయిందని చెప్పారు మరి టిఆర్ఎస్ పార్టీలు ఉంటే తెలంగాణ ఉద్యమం చేసినోడే కదా అని ఆయన ఇక రెండోది ఏంటంటే అయ్యా తెలంగాణ వాది కదట నీ దగ్గర ఉన్నటువంటి లెక్క పెడదామా తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ వాదా దానం నాగేందర్ తెలంగాణ వాదా ఎర్రబల్లి దయాకర్ రావు తెలంగాణ వాదా ఎల్ రమణ తెలంగాణ వాదా ఇప్పుడు నామా నాగేశ్వరరావు తెలంగాణ వాదేనా పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ వాదేనా నీ చుట్టుముట్టున్నటువంటి మంత్రులలో సగం మంది మంత్రులు తెలంగాణ వాదులు కాదు ద్రోహులేనా గురిగింజ తన నలుపేరు కదా అన్నట్టుగా మొత్తం నీ పార్టీలో ద్రోహులను తెలంగాణ ద్రోహులను నింపుకొని నీ ఎమ్మెల్యేలలా ముప్పా వంతు అల్లి ఉన్నారు మన ఎమ్మెల్సీ ఉండే ఆ ఎమ్మెల్సీ కథ ఏంది వాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ వాదేనా అదేనా రాళ్ళ తీసుకుని కొట్టండి తెలంగాణ ఉద్యమకారుల పైన అసలు దీనిపైన రేవంత్ తెలంగాణ వాది కాదు అని కేటీఆర్ అంటున్నాడు అసలు రేవంత్ పైన అర్హత సరిగా కిషన్ రెడ్డి గారు మీద అయిపోయింది పోలు ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటే ఆప్షన్ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటే అని చెప్పి 80% మంది పోల్లో పాల్గొని చెప్పారు ఈ ఇద్దరిలో ఒరిజినల్ తెలంగాణ వాది ఎవరు चलो रेवंत रेड्डी ओरिजिनल तेलंगाना बादा लेकपोते केटी रामाराव ओरिजिनल तेलंगाना बादा राइट ई इद्दर्लो ओरिजिनल तेलंगाना बादी एवरु अन्ना अंदे श्री गारिनी मार्निंग न्यूज कु पिलवंडी बिनामीलंत केटी रामाराव बिनामीलंत सत्यम रामलिंगराज कोडुकु नेल्लूर रेड्लू कम्मलु अंतिले कांट्राक्ट्लंत इल्ले निकार्सैन कडिगिन मुच्चमट निजंगा अरविंद एक्कड पोटी चेसिना डिपाजिट गल्लंते अदि मी सेल्ले चेप्ते बागुंटदि एंदुकंटे मी सेल्ले देबतिन्नदि आल्रेडी अरविंद चेतुल అరవింద్ ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ గల్లంతే అని చెప్తున్నాం అంటే అరవింద్ దమ్మేదో ఉన్నట్టాడ 100% రెండో విషయం ఏందంటే నిజామాబాద్ లో మంత్రి పర్యటన పోతే ముందస్తు అరెస్టులే ఇంకా ఒక విషయం చూసిన నేను V6 లోనే చూసిన అనుకుంటా V6 లో కేటి రామారావు హెలికాప్టర్ దిగుతుంటే డ్రోన్ షాట్ డ్రోన్ విజువల్ ఇట్లా తీశారు డ్రోన్ విజువల్ తీసి కేటి రామారావు ల్యాండ్ అయ్యేది ఆ హెలికాప్టర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 మంది మంత్రులారా అందులో కేటి రామారావును కేసీఆర్ ఇద్దరు పక్కకు పెడితే ఓ 16 మంది అనుకోయిగా మీ 16 మంది ఒకసారి ముఖంలో అద్దంలో ముఖం చూసుకోరి మీ ముఖానికి ఎనడన్నా ప్రభుత్వ హెలికాప్టర్ తీసుకొని ప్రత్యేకంగా పర్యటన చేసే ముఖాలు ఉన్నాయా మీతో అయితే అది సాధ్యమేనా కేటి రామారావు తిరిగితే హెలికాప్టర్ మీతో పాటు ఈక్వల్ గా మంత్రే కదా మీకెందుకు లేదా అవకాశం సహచర మంత్రులే కదా మీకెందుకులే ఈయన దిగితే హెలికాప్టర్ దిగినట్టు లేకపోతే లేదా వీళ్ళకి ఎప్పుడు ఇస్తారు ఈ మంత్రులకు అంటే వినాయక నిమజ్జనం రోజు ఏరియల్ వ్యూకి ఇస్తారు ఇలా ఇస్తారు అవును ఇలా సూచిత పరేట్